ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. 1వ తేదీనే జీతాలు చెల్లింపు అంతా ఒట్టితన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. 3-5 నెలలుగా జీతాలు చెల్లింపు లేక ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితులు దాపరించాయి. చిరు ఉద్యోగులు జీతాలు రాక ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. ఎన్నికల కంటే ముందు ఉద్యోగాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను పెడచెవిన పెడుతోంది. అంతేకాకుండా కొన్ని శాఖల్లో జీతాలు సరైన సమయానికి ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు జీతాలు రాక అరిగోసపడుతున్నారు. మమ్మల్ని గెలిపిస్తే మార్పు తెస్తామంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు జీతాలు చెల్లింపుపై మాట మాత్రం స్పందించడం లేదు. 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. చిరువేతనాల ఉద్యోగుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. సమయానికి జీతాలు ఇవ్వండని ఉన్నత స్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల కుటుంబాలు సమయానికి జీతాలందక అర్ధాకలితో బతుకులు వెళ్లదీస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులను భరించలేక పలు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు దాపురించాయి. వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ప్రతిరోజు కష్టపడి పనిచేస్తూనే మరోవైపు జీతాలు అందకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల్లో కలుపుకుంటే దాదాపు 55,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి జీతాలు దాదాపు 15,600 రూపాయల నుంచి 22,000 వరకు ఉంటుంది. శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్లో 60,000 మంది పనిచేస్తున్నారు. వీరి జీతం కేవలం 15,600 రూపాయలే ఉండగా ఇవి కూడా ప్రభుత్వం సకాలంలో ఇవ్వలేకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జీతాలు సమయానికి రాక పలువురు ఆందోళన చెందుతుండగా సూర్యాపేట జిల్లా ఆసుపత్రిలో ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఒకవైపు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి పరిస్థితులు దిగజారినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దాదాపు 3 నుంచి 5 నెలలు జీతాలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల చెల్లింపుపై ఏజెన్సీలను అడిగితే ప్రభుత్వం నుంచి నిధులు అందకుంటే మేము మాత్రం జీతాలు ఎలా చెల్లిస్తామంటున్నారు. జీతాలు చెల్లించకపోవడంపై ఉద్యోగులు కాంగ్రెస్ సర్కార్పై మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది 20న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. అన్ని వైద్యారోగ్య శాఖ కార్యాలయాలు, ఆసుపత్రుల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.